హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీలో వాట్సాప్ వాడే వారికి ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఆ ట్రిక్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారుగా నా యొక్క ఫస్ట్ మొబైల్ నుండి సెకండ్ మొబైల్కి అయితే కొన్ని మెసేజెస్ అయితే పంపించాను పంపించాక నేనైతే సెకండ్ మొబైల్లో ఆ మెసేజెస్ అనేది చదివాను చదివినా కానీ నా యొక్క ఫస్ట్ మొబైల్లో బ్లూటిక్స్ అయితే కనిపించడం లేదు సో ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే మిసేజెస్ అనేది ఫస్ట్ మొబైల్ నుండి సెకండ్ మొబైల్ పంపించాను పంపించాక నేనైతే అక్కడ వాటిని అయితే రీడ్ చేశాను రీడ్ చేసినా కానీ నాకు ఎక్కడైతే బ్లూటిక్స్ అనేది కనిపించడం లేదు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు నా యొక్క ఫస్ట్ మొబైల్లో ఒక స్టేటస్ ఫోటో అనేది పెట్టాను పెట్టాక ఆ ఫోటో అనేది నా సెకండ్ మొబైల్ నుండి అయితే చూశాను చూసినా కానీ నాకైతే ఫస్ట్ మొబైల్లో ఆ ఫోటో అనేది చూసినట్టుగా అయితే ఇక్కడ కనిపించడం లేదు సో ఇక్కడ మీరు చూడొచ్చు నా యొక్క ఫస్ట్ మొబైల్లో అయితే ఒక ఫోటో పెట్టాను ఆ ఫోటో అనేది సెకండ్ మొబైల్లో చూసాను చూసినా కానీ నాకైతే ఫస్ట్ మొబైల్ ఆ ఫోటో చూసినట్టుగా అయితే కనిపించడం లేదు ఫ్రెండ్స్ మీరు కూడా అవతల వాళ్ళ మొబైల్లోని వాట్సాప్ స్టేటస్ అనేది చూసినప్పుడు వాళ్ళకి చూసినట్టుగా కనిపించకుండా అలాగే వాళ్ళ మిసేజెస్ చదివినా కానీ బ్లూటిక్స్ పడకుండా ఎలా సెట్ చేసుకోవాలి దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాని కొరకు అయితే ముందు మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసాక పైన మీకు త్రీ డాట్స్ కనిపిస్తే వాటి మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టు ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుంది సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసాక ఇక్కడ మీకు అకౌంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది అకౌంట్ ఓపెన్ చేసాక ప్రైవసీ ఉంటుంది ప్రైవసీ ఓపెన్ చేయండి ఓపెన్ చేసాక కొంచెం కింద చూసుకుంటే మీకు రీడ్ రిసిప్ట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఇది మీకు ఆన్ చేసి ఉంటుంది సో దీన్ని మీరు ఆఫ్ చేయండి సో దీన్ని ఆఫ్ చేసినట్టయితే ఇక నుండి మీరు ఎవరి వాట్సాప్ స్టేటస్ వీడియోస్ చూసినా కానీ వాళ్ళకైతే మీరు చూసినట్టుగా కనిపిస్తుంది అలాగే వాళ్ళు వాట్సాప్లో పంపించిన మెసేజెస్ అనేది మీరు చదివినా కానీ వాళ్ళ మొబైల్లో బ్లూటిక్స్ అనేది పడితే ఫ్రెండ్స్ టోటల్గా ఈ ట్రిక్ అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి